దర్శనం. అది చిన్నపిల్లల మనస్తత్వం కాదు, అది మూర్ఖుల మనస్తత్వం. చిన్నపిల్లలు ఏంటంటే మారం చేస్తారు, తర్వాత చెప్తే వింటారు, కానీ ఇది వినే రకం కాదు. ఇది బాబు, ఇది రూలు, ఇది ఆచారం, ఇది సంప్రదాయం, ఇది ఇన్ని చెప్పినా కూడా ఆయన ఏమాత్రం వింటలేదంటే మూర్ఖపు మనస్తత్వం. అంటే అక్కడ కూర్చోడటానికి ఆయనకి ముందు మొహం చల్లట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా కుంటి సాకులు, మొహం చల్లట్లేదు అక్కడ. ఇప్పుడు ఇందాక మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన పాపం చెప్పాడు, గంట సేపు ఆయన గ్యారంటీకి ఇస్తానంటే కనుక ఆయన వస్తాడేమో అని చెప్తున్నారు ప్రభుత్వానికి, చేయండి అని చెప్తున్నారు. కానీ గంట కాదు, 3 గంటలు ఇమ్మని చెప్పండి. 3 గంటలు నేను రికమెండ్ చేస్తున్నా మీ ద్వారా, 3 గంటలు ఇమ్మని చెప్పండి రోజుకి. అయినా కూడా ఆయన రాడు కాదు ఎదురుకుండా, ఎందుకంటే ఆయనకి త్రిపుల్ ఆర్ గారు కూర్చుని ఉంటాడు అక్కడ. త్రిపుల్ ఆర్ గారు అక్కడ ఆ స్పీకర్ చైర్ లో ఉండగా మీరు 3 గంటలు కాదు 30 గంటలు ఇచ్చినా కూడా ఆయన లోపలికి ఎంటరే కాడు. అంతరంగాలు సీరియల్ లాగా మొత్తం రీక్యాప్ అవుతుందేమో జరిగినవన్నీ ఆయన మొహం చూడగానే. అయితే ఒక కండిషన్ పెట్టాలి, మీరు 3 గంటలు కాదు 30 గంటలు ఇస్తాం, కానీ నిమిష నిమిషానికి ఒకసారి అధ్యక్ష అనాలి అని కనుక ఒక రూల్ పెట్టేస్తే అసలు ఈ జన్మకి రాడాను. ఇంకా త్రిపుల్ ఆర్ గారు అక్కడ ఉన్నాక త్రిపుల్ ఆర్ గారిని అధ్యక్ష అని పిలవాలంటే ఇక అది నవ్వుతో నవ్విష్యది లాగా, ఎప్పటికీ జరిగే పని కాదు అది. సో అందువల్ల ఏంటంటే సరే ఆయనకి ముందు నుంచి తెలుసు వస్తే ఏంటి పరిస్థితులు అనేది ఆయనకి తెలుసు. ఏంటంటే ఎందుకంటే ఆయన ఎన్ని తప్పులు చేశాడో అవన్నీ ఒక్కొక్కటి బయట పెడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ప్రతి దానికి ఆయన సమాధానం చెప్పాలి. జత్వాని కేసులో వీళ్ళందరూ ఇలా చేశారు, నువ్వేనా కారణం, దీనికి అంతా చేయించింది నువ్వేనా అని అడిగితే దానికి సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్తారు? అట్లాగే ఇది ఒకటి కాదు, ఇప్పుడు ప్రతిదానికి, ఇప్పుడు ఆఖరికి సోషల్ మీడియా మీద ఆ సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా దానికి ఏం చెప్తున్నారు, మాకు పలానా వాళ్ళు ఎవరో ఆ రాఘవరెడ్డి చెప్పాడండి. రాఘవరెడ్డి ఎవరు, రాఘవరెడ్డికి ఎవరు చెప్పారయ్యా, అవినాష్ రెడ్డి చెప్పాడండి. అవినాష్ రెడ్డికి ఎవరు చెప్తాడు, అవినాష్ రెడ్డికి ఏం పని అసలు, అవినాష్ రెడ్డి ఎంపీ, ఆయన అసలు ఇక్కడ ఏం పని, ఏం పని లేదు. కానీ ఆయనకి ఎవరు చెప్తారు అంటే తాడేపల్లి ప్యాలెస్ జగన్ అనేది ఆటోమేటిక్ ఎవరైనా చెప్తారు, చిన్నపిల్లాడిని అడిగితే చెప్తారు. ఏమైనా ఇవన్నీ నువ్వు ఎందుకు చేయించావయ్యా అంటే దానికి సమాధానం ఏం చెప్తారు, అసలు నీ చెల్లెల మీద నువ్వు అంత దుర్మార్గమైనవి పెడుతుంటే, పోస్టులు పెడుతుంటే, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పచ్చి బూతులతోటి నీ చెల్లిని తల్లిని మాట్లాడుతుంటే నువ్వు ఎట్లా చూస్తూ ఊరుకున్నావయ్యా అని ఒక్క ప్రశ్న సమాధానం చెప్పాను ఆయన. ఆ ఒక్క ప్రశ్న సమాధానం చెప్పగలరా? నీ చెల్లికి రకరకాల ఈ ఇతరత్ర సంబంధాలని అంటగట్టి మాట్లాడారు, నువ్వు చూస్తూ ముఖ్యమంత్రిగా ఉండి ఎలా ఊరుకున్నావు? పైగా నీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, నువ్వే ఇవన్నీ పెట్టించావు ఇండైరెక్ట్, కానీ నీ పేరే వస్తుంది ఫైనల్ గా, నీ పేరే వస్తుంది ఇండైరెక్ట్ గా. ఇది ఎందుకు చేయించావా? నీ చెల్లి ఏం పాపం చేసిందని ఆవిడ మీద ఇతరత్ర ఆరోపణలన్నీ చేశావు అని ఒక్క మాటకు సమాధానం చెప్పానండి. నీ చెల్లి అసలు మీ నాన్నకే పుట్టిందా అన్న క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి కూడా నువ్వు కనీసం సమాధానం చెప్పలా.